ఎవరీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది MPHW సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పేపర్ 3 ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ ప్రాథమిక ఆరోగ్య పరిచర్య. MPHW సెకండ్ ఇయర్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం పేపర్ 3 హెల్త్ అండ్ మేనేజ్మెంట్ ఆరోగ్య కేంద్ర నిర్వహణ అనే సబ్జెక్ట్లోని మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం మనం. డిఫైన్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ రిఫరల్ సిస్టమ్, ఎక్స్పాండ్ ఆయుష్, వాట్ ఈస్ హెల్త్ టీమ్, రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఆశా వర్కర్, వాట్ ఈస్ కోఆర్డినేషన్, డిఫైన్ హెల్త్, రైట్ అబౌట్ MMR, వాట్ ఈస్ ఫ్యామిలీ ప్లానింగ్, వాట్ ఈస్ సబ్ సెంటర్. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్, లిస్ట్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ రైట్ వన్ నో ఆన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్. రైట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. రైట్ ద కాంపరెన్స్ ఆఫ్ ది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. రైట్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫీమేల్ హెల్త్ వర్కర్ ఎట్ సబ్ సెంటర్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది NGO ఆర్గనైజేషన్. రైట్ అబౌట్ ది ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ అంగన్వాడీ వర్కర్ అండ్ 108 సర్వీసెస్. ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, నిర్వహణ అనగానేమి, రిఫరల్ సిస్టమ్ అనగానేమి, ఆయుష్ను విశదీకరించండి, ఆరోగ్య జట్టు అనగానేమి, ఆశా వర్కర్ యొక్క విధులను వ్రాయము, సమైక్యత అనగానేమి, ఆరోగ్యం నిర్వచింపు, MMR అనగానేమి, కుటుంబ నియంత్రణ అనగానేమి, ఉప కేంద్రం అనగానేమి. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్, వివిధ రకాల రాష్ట్రీయ ఆరోగ్య సమయ కార్యక్రమాల పేర్లను రాసి ఏదైనా ఒక రాష్ట్రీయ ఆరోగ్య కార్యక్రమాన్ని వివరించండి. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను వ్రాయము, రికార్డులు రిపోర్ట్ల యొక్క ప్రాముఖ్యతను వ్రాయము, పాఠశాల ఆరోగ్య కార్యక్రమం అంశంలో వ్రాయము, ఉప కేంద్రం నందు ఆడ ఆరోగ్య కార్యకర్త యొక్క పాత్ర మరియు బాధ్యతలు వ్రాయము, NGO ఆరోగ్య సంస్థను గూర్చి వివరించి వ్రాయండి. భారతదేశంలో జిల్లా స్థాయి నందు ఆరోగ్య పరిరక్షణ సంస్థ మరియు వాటి పరిపాలనను వివరించి రాయండి. క్రింది వాడిని క్లుప్తంగా రాయము, అంగన్వాడీ వర్కర్ అండ్ 108 సేవలు. సో చూసారు కదండి మోడల్ క్వశ్చన్ పేపర్. యాక్చువల్గా నాకు టైం టేబుల్ తెలియదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. సో నేను కూడా కొంచెం టైర్డ్ అయిపోతున్నాను డ్యూటీ జర్నీ క్లాసెస్ అనేసరికి, అందుకని నేను అంతగా సో ఫస్ట్ ఇయర్స్కే ఉందనుకొని నిన్న ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి చెప్పాను. అందుకనే సో ఎవరో కామెంట్ పెట్టారు మేడం సెకండ్ ఇయర్స్కి ఎందుకు చెప్పట్లేదని. యాక్చువల్గా ఐ థాట్ దట్ యూ పీపుల్ నాట్ హ్యావింగ్ ది ఎగ్జామ్, అంటే మీకు ఎగ్జామ్ లేదు, సెకండ్ ఇయర్స్కి ఎగ్జామ్ లేదు, ఫస్ట్ ఇయర్స్కే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ ఇయర్స్కే ఉంది ఈరోజు మండే. సో అదే ఆలోచనలో ఉండి నేను ఫస్ట్ ఇయర్స్కే చెప్పాను, సెకండ్ ఇయర్స్కి చెప్పలేదు. ఓకే సారీమా. సో ఎనీ హౌ ఐ హ్యావ్ డన్ ది సమ్ ఆఫ్ ది వీడియోస్ ప్రీవియస్గా చూడండి. సో చాలా వీడియోస్ అయితే చేశాను నర్సింగ్ స్టూడెంట్స్కి అయితే. మిగతా సబ్జెక్ట్స్ కూడా కొన్ని కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. సో ఇప్పుడు చేయకపోయినా ప్రీవియస్ కూడా సెర్చ్ చేయండి మన విజిత రాజ్ కుమార్ ఛానల్లోనే, అండ్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ బై విజిత రాజ్ కుమార్ అని కూడా మెన్షన్ చేయండి. ఆటోమేటిక్గా యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. అంటే మన వీడియోస్లో టైం లేక థంబ్నైల్స్ పెట్టట్లేదు, మీకు కూడా గుర్తుపట్టట్లేదు కాబట్టి. సో మీకు ఏదైనా కావాలంటే మీ టాపిక్ని సెర్చ్ చేసి బై విజిత రాజ్ కుమార్ అని కొట్టగానే ఒక నేను వీడియోస్ చేస్తే మీకు అవైలబుల్గా మన ఛానల్లోనే దొరుకుతుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఓకే నెక్స్ట్ వీడియో.